తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని, ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం, నిజంగా అడుగుతా ఉన్నా ఇదే మంచి చంద్రబాబు చంద్రబాబు. నేను సూటిగా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడే నువ్వు పెట్టే పోస్టులు కానీ నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నేను అడుగుతానా, నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి ఏం తిట్టించాడు? ధర్మమేనా? ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు, ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర రవీంద్రరాయుడు పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు, వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు, మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు. అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు, అరుదుగా పుడతాడు. ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు. ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు. మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం. నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాతను కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? నేను చంద్రబాబు నాయుడు ఈ ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం. సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న శాసనసభలో చర్చించారు సార్.
పోలవరం ప్రాజెక్టు 2027 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు చంద్రబాబు, అది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? అసలు పోలవరంలో ఈరోజు ఈ పరిస్థితి ఉంది అని అంటే దానికి కారణం ఎవరు? నేను చెప్పిన రిపోర్ట్లు కాదు. మొన్న ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు, అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంప్ కొట్టించిన రిపోర్టు, మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు ఏమని, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి 2018-19కి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో, ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి, ఈ డిలే జరిగింది అని చెప్పి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినారు. అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సామాన్యునికి ఎవరికైనా అర్థమయ్యేట్టుగా చెప్తా. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద నది, దాదాపుగా 2.5 కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది, ఇది పోలవరం. ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకున్నావు. పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అని అంటే ఫస్ట్ ఈ 2.5 కిలోమీటర్ వెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చే ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది నీకు. ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తా ఉన్నా. ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా, అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు, ఇటువైపు స్పిల్వే పనులు, స్పిల్వే నువ్వు ఈ పక్క కడుతున్నావు. స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది, స్పిల్వేకి గేట్లు ఉంటాయి, స్పిల్వేకి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ నీళ్ళను స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి, నీళ్ళను పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్ట్ పనులను ఇక్కడ చేపట్టాలి. ఇది కామన్ సెన్స్. కానీ ఈయన ఏం చేసినాడు? స్పిల్వే పనులు పూర్తి కాల, స్పిల్వే పనులు పూర్తి కాకమునిపే పునాదులు వరకే వచ్చినాయి, పునాదులు దాటిపోల, గేట్లు లేవు, పియర్స్ లేవు, గేట్లు లేవు, స్ట్రక్చర్ లేదు, డైవర్షన్ చేసే పరిస్థితి లేదు. ఇది స్టార్ట్, ఇది కంప్లీట్ కాక తెలికే నువ్వు ఈ 2.5 కిలోమీటర్లో నువ్వేం చేసినావు, ఇటు పన్ను వదిలిపెట్టావు.